Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. Welcome to Padma's Kitchen. Iroju Maggi chestunna. Dani kavalsina padarthalu. Maggi, ulligadda, tomato, rendu pachimirchi, nimmakaya mukka, talimpu ginjalu, bataneelu, noone. Maggi chesukodaniki oka ginne pettukundamu. గిన్నె కొద్దిసేపు వేడెక్కనిద్దాం. మ్యాగీ అనగానే నూనె ఎక్కువ పోసుకోకండి, కొంచెం అట్లా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేయించుకోవడానికి ఒక పావు సరిపోతుంది. నూనె కూడా కొద్దిగా వేడెక్కనియాలి. ఇప్పుడు తాలింపు గింజలు, జీలకర్ర ఆవాలు, శనగపప్పు సన్నము కట్ చేసుకున్న రెండు మిరపకాయలు చిటపట లాడుతుంది, కొంచెం మూత పెట్టేద్దాం. ఇది బ్యాచులర్ వాళ్ళు రూమ్ పెట్టుకొని ఉంటారు కదా, రోజు డ్యూటీకి పోయేటప్పుడు బయట తింటారు. సండే వచ్చిందంటే తినదు కదా, అది ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తారు, లేట్గా లేస్తారు. అప్పుడు చేసుకోవడానికి ఈ మ్యాగీ బాగుంటుంది, కడుపు కూడా బాగా నిండుతుంది. పొద్దున 10 గంటల తిన్నామనుకో, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల కాకలేస్తుంది. అందుకనే వాళ్ళ కోసమనే మ్యాగీ చేస్తున్నాం. ఉల్లిగడ్డ ముక్కలు వేసినాం కదా, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఎర్రబడేదాకా వేయించుకోవాలి, మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ కూడా మాడిపోయినట్టుగా ఉండొద్దు. ఉల్లిపాయ చూసారు కదా ఇంత బ్రౌన్ కలర్ చాలు. ఇప్పుడు నానబెట్టుకున్న, ఒక గంట ముందే నానబెట్టుకున్న బఠానీలు వేద్దాము. పచ్చి బఠానీలు దొరికితే మీరు పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నానబెట్టి వేస్తున్నా. కొంచెం నూనెలో ఫ్రై అయ్యేంతసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. బఠానీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా నూనెలో ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. సన్నం కట్ చేసుకున్న టమాటా ముక్క, ఒక్క టమాటా అయితే సరిపోతుంది. టమాటాలు మెత్తబడాల్సిన అవసరం లేదు, వేయంగానే వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్ తో 4 గ్లాసులు వాటర్ పోద్దాం. వాటర్ మసాలాలు అంటే మంట ఫుల్ పెట్టుకుందాం, మూత పెట్టుకుందాం. వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా, ఇంత బాగా మసులుతున్నాయో చూడండి. ఇప్పుడు ఉప్పు వేద్దాం, అర టీ స్పూన్ వేసిన సరిపోయిందా లేదా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇంకా కొద్దిగా ఉప్పు పడుతుంది. ఇప్పుడు మ్యాగీ వేద్దాం. కొద్దిగా వేడెక్కడానికి మూత పెడదాం. మ్యాగీ వేసినాక కలపలేదు కదా, ఇప్పుడు ఒకసారి కలుపుదాం. వేయంగానే ఎట్లా కలుపుతామండి, అది టైట్ ఇట్లా బిగ్గర ఉండిపోతుంది కదా, కొద్దిసేపు నీళ్ళలో ఉడికినాక మంచిగా ఇట్లా లూజ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో మ్యాగీ. ఇప్పుడు మ్యాగీ మసాలా వేద్దాము. మ్యాగీ ప్యాకెట్లనే వస్తుంది కదా, 4 ప్యాకెట్లు వచ్చినాయి, మొత్తం వేసేద్దాము. మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ముక్క వేద్దామన్నా కదా, ఒక నిమ్మకాయ ముక్క తీసుకున్నాం కదా, మంట సిమ్లో పెట్టేద్దాం. లాస్ట్లో నిమ్మకాయ వండుకోవాలి, ముందే వండుకోవద్దు, చేదు వస్తుంది మ్యాగీ. కొద్దిగా పుల్ల పుల్ల ఉండడం కోసం ఒక్కసారి ఇట్లా కలిపేసి
బ్యాచిలర్స్ మ్యాగీ రెడీ. స్టవ్ కట్ చేద్దాం.